ఏపీ రాజకీయం రోజు రోజుకు రసవత్రంగా మారుతోంది. వైసీపీ అభ్యర్థుల మార్పుతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మైలవరం టికెట్టు ఈసారి ఎమ్మెల్యే వసంతకు దక్కదనే ప్రచారంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 15 రోజులుగా ఎవరికీ అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత్ కాసేపట్లో సీఎం జగన్ కలిసి తాడో పేడో తేల్చుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, కాసేపట్లో ఇటు జగన్ ను వసంత కలవనున్నట్లు తెలుస్తుంది, అసలు డీటెయిల్స్ ఏంటి? రెండుసారి మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ 2019లో వైఎస్ఆర్సీపీలో చేరు. అంతకుముందు టీడీపీ నుంచి ఆయన బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వివిధ నియోజకవర్గాల్లో. అయితే 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత అదే నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించి ప్రోగ్రామ్ కన్వీనర్ తలశీల రఘురాం అదే నియోజకవర్గం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. అలాగే మా ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. ఆయన అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం ఆయన పెడ నియోజకవర్గం నుంచి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైలవరం నియోజకవర్గ సీట్లు ఎవరికి ఇవ్వాలని చెప్పి కూడా ఉత్కంఠ గత 20 రోజులు కొనసాగుతా ఉంది. 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్ ని పిలిపించారు. నేపథ్యంలో సీటు ఇవ్వటం లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నాము, నీకు ఆల్టర్నేట్ చేస్తామని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ రోజు ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన ఖచ్చితంగా పోటీ చేయాలి, అవసరమైతే మరోసారి సర్వే చేయండి అని చెప్పి వసంత చెప్పడంతో కూడా మరోసారి సర్వే చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మళ్ళీ ఒకసారి సర్వే చేశారు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వసంతకి ఫోన్ ఇలాగానే ఆయన మాత్రం ఎవరికి అందుబాటులో రాలేదు. కనీసం ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి 3 సార్లు ఫోన్ చేసినా కూడా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల కానీ లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించి కానీ ఎక్కడ ఆయన కలిసిన దాఖలాల్లో దాదాపుగా 15 రోజులు పైగా ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా హైదరాబాద్ లోనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లడంతో కూడా ఈ రోజు ఆయన మరికొద్ది సేపట్లో 4-4:30 సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ ని కలవబోతున్నారు. ఆయనకే టికెట్ ఇస్తానంటే సరాసరే, లేకపోతే మాత్రం ఆయన వేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. తాడో పేడో తెలుసుకోవాల్సిందని చెప్పి సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఆయన సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరారు. నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులతో ఇందాక సమావేశమైనట్టు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ఆయన నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేరుకుంటారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివా.